ఈరోజు దేవుని వాగ్దానము, పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మనం చదువుకుందాం. నిర్గమకాండము 15:26. మీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనను. ఆనాడు ప్రియమని దేవుని బిడ్డలారా, మోషే అనే ఒక గొప్ప నాయకుడిని నిలబెట్టుకొని దేవాతి దేవుడే యెహోవా దేవుడు త్రియేక దేవుడు ఆ దినం మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే వాళ్ళను స్వస్థపరుస్తానంటున్నాడండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిస్తున్నాడు. ఐగుప్తులో చాలా తెగుళ్ళు వచ్చాయండి, చాలా తెగుళ్ళు వచ్చాయి. ఆ ప్రతి తెగుళ్ళు కూడా మనం బైబిల్ గ్రంథంలో ధ్యానం చేస్తే ఐగుప్తులో అందరికీ తెగుళ్ళు వచ్చాయి, కానీ గోషేను దేశంలో దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిల్ ఉంటుండగా వాళ్ళకి ఏ తెగులు రాలేదు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. బైబిల్ చెప్తుంది లోకములో ఎన్ని తెగుళ్ళు రోగాలను రావచ్చు, కానీ దేవుని బిడ్డలుగా ఉన్న మీకు దేవుడు ఏది రానివ్వడు. యేసుక్రీస్తు తిన్న గాయాలు పొందిన దెబ్బల్లో స్వస్థత కలుగుద్దని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు ఒక విషయాన్ని గమనిద్దాం. ఈరోజు ఒకవేళ నిజంగా ఒక పండితుడు ఒక దైవజనుడు ఇలాగ అన్నాడండి, ఏమన్నాడంటే ఈ ప్రపంచంలో కల్లా ఈ తెగుళ్ళు, ఈ రోగాలు, ఈ వ్యాధులు, ఈ అనారోగ్యతలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఐగుప్తు దేశం నుంచే నలుదిక్కుల యొక్క దేశాలకి, ప్రపంచం నలుదిక్కులకి, లోకానికి వెళ్ళాయని చెప్తున్నారండి. అవును కదా, ఆ రోజు గోషేనులో దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలును కాపాడాడో వాళ్ళని స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చాడో ఈరోజు కూడా నీకు చెప్తున్నాడు. బైబిల్ చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళని అక్కడ కాపాడిన దేవుడు యేసుక్రీస్తుని నమ్మి విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి నువ్వు దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత నీ చుట్టూ కూడా గోషేను దేశంలో వారి చుట్టూ ఉంచిన కాపుదల నీకుండబోతుందండి. నమ్మిన వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది, మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఎండిపోయిన ఎముకల్లో ఒక ప్రవక్తని పంపించి, ఎహెజ్కేల్ ప్రవక్తను పంపించి ఒక గొప్ప ప్రవచనాన్ని విడుదల చేసి నరాలు, ఎముకలు, మాంసాలు, అవయవాలు వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రాణాత్మ దేహాలను కలగజేశాడండి. అంత గొప్ప దేవుడు. చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజర్నే ఒక్క మాటతో లేపిన దేవుడు అండి. పాడి మీద ఉన్న వ్యక్తిని బాగు చేసిన వ్యక్తిని ఒక్క మాటతో, 38 సంవత్సరం కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని ఒకే ఒక్క మాటతో ప్రభు ఆ మాటతో స్వస్థపరిచాడండి. 18 సంవత్సరం నడువంగిపోయిన స్త్రీని, 12 సంవత్సరం రక్తస్రావగల స్త్రీని, కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, అంగవైకల్యం లేని వారి, ఏ తెగులైనా, ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా సరే వాటన్నిటినీ యేసు ప్రభు ఒక్క మాటతో అవన్నీ స్వస్థపడ్డాయి. అవును కదా, ఆ రోజు వారిని స్వస్థపరిచిన దేవుడు, ఆ దేవుణ్ణి నువ్వు నమ్మి విశ్వసించావు, ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు భయపడుతున్న రోగాన్ని చూసి, వ్యాధిని చూసి భయపడుతున్నావు, నేను చనిపోతానేమో, నాకేమైనా కలుగుద్దేమో, నా పిల్లలకి ఏమైనా కలుగుద్దేమో, నా భర్తకి ఏమైనా అవుతుందేమో, ఈరోజు అంటున్నాడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ మాటను క్లైమ్ చేసుకో, రిసీవ్ చేసుకో. దేవుని శక్తి బద్దలైన ఆ శరీరములో నుంచి, ఆ గాయాల్లో నుంచి, ఆ దెబ్బల్లో నుంచి, ఆ రక్తములో నుంచి ఒక బలీయమైన ప్రభావము నీ దేహములోకి ఇప్పుడే వస్తుందండి. దేవుని సన్నిధి బలముగా నిన్ను తాకుతుంది. ఈరోజు ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు. స్వస్థపరిచే హస్తము నీ మీదకి వస్తుందండి. ఏ దురాత్మలు తీసుకొచ్చిన ప్రతి వ్యాధి బాధ రోగాల్ని ఈరోజు విడుదలవుతున్నాయి. ఈరోజు నువ్వు తేలిక అవుతున్నావు, మంచం మీద లేవబోతున్నావు, హాస్పిటల్లో డిశ్చార్జ్ అవబోతున్నావు. దేవుడు నీ రోగాన్ని బయటికి తీసేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్మి రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. ప్రేర్ చేసుకుందాం. ప్రేమగలేసయ్యా నీకు వందనాలు. ఈ దినము మరొకసారి ఏ వాగ్దానమైతే మీరు ఇచ్చారో ఆ మాటను ఈరోజు ఎంతమంది అయితే ఇది చూస్తున్నారో వారందరి మీదకి వచ్చునుగాక. ఈ వాగ్దానము క్లెయిమ్ చేస్తున్నాను, స్వస్థత క్లెయిమ్ చేస్తున్నాం, ఆరోగ్యాన్ని క్లెయిమ్ చేస్తున్నాం. యేసు నామములో ఎట్టి వ్యాధైన రోగమైన
యెషయా 53:5 మొదటి పేతురు 2:24 వచన ప్రకారంగా ఇప్పుడే ఆ ప్రభావముతో నీ హస్తముతో తాకి స్వస్థత కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.